మూత్ర విసర్జన చీచి అంటూ చదవకుండా వెళ్ళిపోదామనుకుంటున్నారా? అయితే మీకే నష్టం. ఎందుకంటే మనిషి ఆరోగ్యకరంగా బ్రతకాలి అంటే శ్వాస పీల్చడం, ఆహారం తీసుకోవడం, నీరు త్రాగడం ఎంత ముఖ్యమో శరీరంలోని మలినాలను బయటికి పంపడం కూడా చాలా ముఖ్యం. అలాని మన శరీరంలోని మాలిన్యాలను బయటకు పంపకపోతే అవి లోపలే ఉండి శరీరంలో అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి. మరి మన శరీరంలోని మలినాలను బయటికి పంపాలంటే మలమూత్ర విసర్జనల ద్వారానే కదా సాధ్యం. మరి ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి? సాధారణంగా మనిషి రోజుకి 2 నుండి 4 లీటర్ల నీరు తాగాల్సి ఉంటుంది. అలా తాగకపోతే మన శరీరంలో జరిగే జీవక్రియలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. మరి అలాంటి సందర్భంలో రోజుకి 2-3 లీటర్ల నీరు తాగినట్లయితే ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది? ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకి 4 నుండి 7 సార్లు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ సార్లు చేసినా పర్లేదు, కానీ తక్కువ సార్లు చేస్తే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అర్థం. సహజంగా కాఫీ టీ తాగే అలవాటు ఉన్నవారు, డయాబెటీస్ సమస్య ఉన్నవారు, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు మాత్రం రోజుకి 7 సార్లు కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేస్తారు. అలాని ఆరోగ్యవంతులు కూడా రోజుకి 7 సార్లు కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరమేం లేదు. అలాగే మూత్రం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. మూత్రం ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల మీకు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్స్ మరియు కిడ్నీలో స్టోన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన మనిషి మూత్రం పసుపు తెలుపు కలిపిన రంగులు ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నప్పుడు అవి మన శరీరానికి పడక మూత్రం రంగు మారడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయాల్లో మీరు ఆ జంక్ ఫుడ్ ని తినడం మానుకోవడం మంచిది. మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో తీయని వాసన వస్తున్నట్లయితే మీకు షుగర్ వ్యాధి ఉందని అర్థం చేసుకోవచ్చు. మూత్రంలో వచ్చే వ్యర్థ పదార్థాలు కేవలం 5% మాత్రమే, మిగతా అంతా నీరే. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన 7 సెకండ్ల పాటు చేస్తాడు. వయసు పెరిగే కొద్దీ ఈ సమయం తగ్గుతూ వస్తుంది. వయసు పెరిగే కొద్దీ మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.